ముద్రగడ వైసీపీ ఎంట్రీ పవన్ ను కలవర పెడుతోందా? జనసేనాని పవన్ కళ్యాణ్ బలమంతా ఆయన కులమే. పవన్ సామాజిక నేపథ్యమే ఆయనకు అంతో ఇంతో రాజకీయంగా పరుగు కాపాడుతోంది. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తనకు కులం మతం లేదని పవన్ పదే పదే చెబుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడనని ఆయన తరచూ గుర్తు చేస్తూనే ఇది తాను కోరుకున్నది కాదని దేవుడి రాత అని కథలు చెబుతూ ఉంటారు. పవన్లా ఏ నాయకుడు తన కులం గురించి చెప్పుకోవడం చూసి ఉండడం కేవలం కాపుల ఓట్ల కోసమే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నది జగమెరిగిన సత్యం. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం వల్లే రాజకీయ లక్షణాలు ఏమాత్రం లేకపోయినప్పటికీ పవన్ను మెజారిటీ కాపులు అభిమానిస్తూ ఉంటారు. చంద్రబాబుకు గంపగుత్తుగా కాపుల్ని అమ్మేస్తారనే విమర్శలతో మనసు కలత చెందుతున్నా పవన్కు కొంతమంది మద్దతుగా నిలిచారు. అయితే టీడీపీతో పొత్తు వ్యతిరేకించే వాళ్ళంతా వైసీపీ కోవర్ట్లని పవన్ చేసిన విమర్శ కాపుల్ని హర్ట్ చేసింది. దీంతో నెమ్మదిగా ఆయన దూరమవుతున్నారు. ఇది జనసేనను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు చంద్రబాబే పూర్తిస్థాయి ముఖ్యమంత్రి అని కనీసం డిప్యూటీ సీఎం పదవైనా ఇచ్చే పరిస్థితి లేదని ఇటీవల లోకేష్ కామెంట్స్ నేరుగానే చెప్పాయి. ఈ పరిణామాలు జనసేన శ్రేణుల్ని కలవరపెడుతున్నాయి. ఈ పరంపరలో పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన ఆయనలోని భయాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా కాపుల ఓట్లు చేజారుతున్నాయనే ఆందోళన పవన్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అలాగే వంగవేటి రాధాకృష్ణ వైసీపీలో చేరతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వీళ్ళిద్దరూ వైసీపీలో చేరితే మాత్రం జనసేనకు భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. రాజకీయంగా కాపులు నెట్ట నిలువున చీలిపోతారు. ఈ భయంతోనే కాపులకు పవన్ చేసిన అప్పీల్ చర్చనీయాంశమైంది. పవన్ ప్రకటనలోని ప్రధాన అంశాలని తెలుసుకుందాం. ఓడిపోతామనే భయంతోనే వైసీపీ కులాస్త్రాన్ని ప్రయోగిస్తోందని, కొందరు కాపు పెద్దల్ని రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీన పరిచేందుకే కుట్రలు చేస్తోందని, ఆ వలలో కాపు సామాజిక వర్గం పడొద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని, ఆ వర్గానికి బలమైన జిల్లాలోనే ప్రకటించిన జగన్ను కాపు పెద్దలు ప్రశ్నించాలని ఆయన కోరారు. కాపు కార్పొరేషన్కు నిధుల కేటాయింపు ఏమైందో నిలదీయాలని సూచించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపుల కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించాలని పవన్ ఉసుగొల్పారు. రిజర్వేషన్ ఇస్తానని నమ్మబలికి వాళ్లతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కి ఆ తర్వాత మోసగించిన చంద్రబాబును ప్రశ్నించకుండా మోసం చేయలేనని బహిరంగంగా నిజాయితీగా నిజం చెప్పిన జగన్ను ప్రశ్నించాలని చెప్పడం పవన్కే చెల్లింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పిస్తే, అందులో కేవలం కాపులకే 5% రిజర్వేషన్ కేటాయిస్తే మిగిలిన కులాల మాట ఏంటి? ఇదేనా పవన్కు మిగిలిన కులాలపై ఉన్న ప్రేమాభిమానాలు? కాపులకు మాత్రం 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించి మిగిలిన అన్ని అగ్రవర్ణ కులాలకు 5%తో సరిపెట్టాలని పవన్ చెప్పదలుచుకున్నాడా? ఇది మోసగించడం కాదా? ప్రశ్నించాల్సింది పవన్నా జగన్నా? అయినా కాపులకే పవన్ ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాడో సమాధానం చెప్పాలి. కులాలు లేని సమాజాన్ని నిర్మించడం తన పార్టీ లక్ష్యమని చెప్పుకుని ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఏంటి? తన వైఖరితో కాపుల్లో కూడా పట్టుపోతోందనే భయమే ఇలాంటి ప్రకటన విడుదలకు దారితీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.